భగీరథ, మందాకిని అమందగమనంతో దివి నుంచి భువికి దిగివచ్చి నీకు అమందానందం కలిగిస్తుంది. నీ వాసించిన రీతి నీ తాతముత్తాతలు తరిస్తారు. గంగ నివాసం మన విలాసాలకు వినోదాలకు అడ్డం నిలవదా ప్రభు? పాపోపశమనానికి తాపోపశమనానికి గంగ కలుషహారిణిగా జనులను ఆదుకుంటుంది. దేవి, ఇందు నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేము పార్వతీ మనోనాథులమే కాని అన్యులము కాము. సర్వవేళలా సంతోష సాగరంలో ఓలలాడే నీవు విచారగ్రస్తుడివి కావడం వింతగా ఉంది. ఆచార్య, ఇది పగవారిని గురించిన ఆలోచన కాదు, అయిన వారిని గురించిన ఆందోళనే. అయిన వారిని గురించా? ఏమది దేవేంద్ర? ఆచార్య, కేసి రాక్షస సంహారానంతరం మనం అమరావతికి తెచ్చి పెంచుకుంటున్న దేవసేన వివాహం గురించిన ఆలోచనే ఇది. అసురిని బారి నుంచి తప్పించి రక్షించి తెచ్చిన ఆ యువతిని తగిన వరునికిచ్చి వివాహం జరిపించాలి కదా. అందుకింత ఆలోచన దేవేంద్ర? అమరేంద్రులతో వియ్యం అంటే అందరికీ ఆమోదమే కదా. 33 కోట్ల దేవతాగణంలో మీ ముద్దుల తనయకు తగిన వరుడే కనిపించలేదా? తగిన వరుడు లభించకే కదా ఈ ఆవేదన ఆచార్య. బుద్ధిని బృహస్పతిని మించిన వారు లేరంటారు మా వరపుత్రికకు. తగిన వరుణ్ణి తమరే నిర్ణయించి మా వేదనను తొలగించండి. వీరాధివీరుడు, శివకుమారుడు, తారకాసుర సంహారి, త్రిలోకారాధ్యుడు కుమారస్వామి కన్నా దేవసేనకు తగిన వరుడు లభిస్తాడా? ఆలోచించు. పరమేశ్వరునితో వియ్యం, పార్వతీ తనయుడితో దేవసేన వివాహం, సాధారణ భాగ్యమా అది? ఆచార్య, ఎంత చక్కని సూచన చేశారు. అద్భుతం మీ యోచన, పరమాద్భుతం మీ సూచన. తక్షణం సుముహూర్తం నిర్ణయించండి. కైలాసానికి కదల వెళ్ళి ఆది దంపతులను మనతో వియ్యానికి అంగీకరింపచేద్దాం. శుభం అస్తు, కార్యసిద్ధిరస్తు. శంకర లోక శుభంకర, నమో నమః, నమో నమః. నమో పార్వతీ వల్లభ, నమో నమః. నమో జగన్మాత, నమో నమః. మహేంద్ర, బృహస్పతి, స్వాగతం, ఆత్మీయ స్వాగతం. దేవనాథుడు, దేవగురువు కైలాసానికి కదలి వచ్చిన కారణమేమో. సకల లోకాలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నవి కదా. దానవ బాధ ఇప్పుడు ఇసుమంతైననూ లేదు కదా. మహేశ్వర, తమ కృపా విశేషం చేత గజాసుర, మూషికాసుర, తారకాసుర, త్రిపురాసురాది దానవుల బాధ నుంచి విముక్తి చెందాను. శత్రు నిశేషంగా త్రిభువన సామ్రాజ్యాన్ని తమ దయా విశేషంతో పాలిస్తున్నారు. త్రిలోకారాజ్యులు సమస్త లోక పాలకులు తమరు. అట్టి తమతో అమరావతి పాలకుడు వియ్యమందాలని విశేషంగా కోరి తమ సన్నిధికి వచ్చారు. తమ ఆమోదంతో శుభకార్యం నిర్వహించాలని అమరేంద్రుల సంకల్పం. ఏమేమి? మహేంద్రుడు తమ పుత్రికను మా కుమారునికిచ్చి వివాహం జరిపించాలని అరుదించాడా? కాని ఆయన ఏకైక పుత్రిక జయంతిని శుక్రాచార్యుల వారు చేపట్టారు కదా. ఆపై మా శాపంతో దేవతలకెవరికి సంతాన భాగ్యం లేదు. సురాచార్య, మహేంద్రునికి ఈ పుత్రికా జననం ఎలా జరిగింది? మాత, మహేంద్రుల వారికి జయంతి, జయంతుడు ఇద్దరే సంతానం. ఆపై మరి సంతతి లేదు. ఈ పుత్రిక వరపుత్రిక. వరపుత్రిక? అవును జగదంబ. ప్రజాపతి అరిష్టనేమి పుత్రికలు దేవసేన, దైత్యసేనలు. వారిరువురు ఉద్యానవనంలో విహరిస్తుండగా కేసి అనే రాక్షసుడు వారిని అపహరించుకు వెళ్ళాడు. వారి ఆర్తనాదాలు విని
నేను కేసిని సంహరించి వారిని రక్షించాను. ఆపై దేవసేన తనను తగిన వీరుడికిచ్చి వివాహం జరిపించమని కోరింది. లోకోత్తర వీరుడు తారకాది రాక్షస సంహారి శ్రీశంభు పార్వతీనందనుడు, కుమారస్వామి కన్నా మిన్నయిన వీరుడు మరొకరు లేరని భావించి అట్టి మీ ప్రియపుత్రునకు మా ప్రియపుత్రిక దేవసేననిచ్చి వివాహం జరిపించాలని తమ సన్నిధికొచ్చాము. త్రిమూర్తులలో ప్రప్రథమగణ్యుడు శంకరుడు, ఆయనతో వియ్యమందనం సామాన్యమా మాత? అందుకే మా కోరిక మన్నించి మా వేడుక తీర్చమని ప్రార్థించవచ్చాం. బృహస్పతి మహేంద్ర, అది మాకు సమ్మతమే. అందరికీ ఆనందదాయకమైన విషయమే కదా ఇది, అలాగే కానివ్వండి. మహేశ్వర కరుణాసాగర, తమ సమ్మతి మాకు పరమానందం కలిగించింది. మహేంద్ర, భోగభాగ్యాలలో సమస్త సంపదలలో నీకు సాటి నీవే. నీ వైభవం మరెవ్వరికీ రాదు. మన ఈ వియ్యం యుగయుగాలు ప్రస్తుతి పాత్రం కావాలి. అమరావతిలో వజ్రమండపంలో అంగరంగ వైభవంగా దేవసేనా షణ్ముఖుల వివాహం జరిపించు. దిక్పాలకుల తోడ్పాటుతో వాణీనాథ లక్ష్మీనాథ గౌరీనాథుల సన్నిధిలో 33 కోట్ల దేవతలు ఆనందించేలా వివాహం జరిపిస్తాను. బృహస్పతి నిర్ణయించి చతుర్ముఖుడు ఆమోదించిన శుభముహూర్తంలో వారి పాణిగ్రహణ మహోత్సవం నిర్వహిస్తాను. శుభం. స్వామి, షణ్ముఖుడు గణపతి వివాహ విషయంలో అలిగి ఆగ్రహించి మనలను నిరసించి క్రౌంచపర్వతం చేరాడు. ఇన్నేళ్ళూ తిరిగి చూడలేదు. ఎలా కుమారుణ్ణి రప్పించడం ప్రభు? చెంపు ప్రియ, నందిని నియోగించి కుమారుణ్ణి రప్పిస్తాను. అలిగి వెళ్లిన కుమారుడి అలక ఎప్పుడో తీరి ఉంటుంది. ఇప్పుడు మన ఆహ్వానంతో తిరిగి ఇక్కడికి వస్తాడు. మన నిర్ణయించిన దేవసేనను చేపడతాడు. దిగులు చెందకు, మన కనుల పండుగగా వారి వివాహం జరుగుతుంది. సకల లోక జీవుల యోగక్షేమాలు విచారిస్తూ అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించే అమృత హృదయులు కుమారుడి విషయంలో మరింత ప్రేమను వర్షిస్తారు. ఇప్పుడు స్కందుడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో? ఎవరివయ్యా నీవు? ఎవరివని ప్రశ్నిస్తే బదులియ్యక అలా కళ్ళప్పగించి చూస్తావే? ఎవరివయ్యా నీవు? మా వనంలో ఎలా ప్రవేశించావు? మీరెవ్వరు? ఎవరి యువతీ లలామ? మేమెవరైతే నీకెందుకు, ఆ యువతెవరైతే నీకెందుకు? నీ దారి నీవు పోవయ్యా. ఇంతటి అందాల దీవిని, సౌందర్య సాగరాన్ని, సొగసుల శిఖరాన్ని
పూలరాశిని మున్నెన్నడూ చూడలేదు. ఎవరి చిన్నారి తొలిచూపులోనే మా మనస్సును కలవరపరచిన ఈ కన్యకామణి ఎవరు? అరే, ఎంత తెగువా, ఏమి సాహసం! ఒంటరి కన్యల చెంతకు తగుదునమ్మా అని దూసుకొస్తున్నావే, ఎంత ప్రమాదం! నీ చొరవకు తగిన శిక్షణ అనుభవిస్తావులే. ఆమె ఎవరో తెలుసా నీకు? తెలుసుకోవాలని సాహసించి ఇలా మీ చెంతకు వచ్చాను. ఆమె ఎవరో తెలిపి నన్ను ఆనందింపచేయి. ఓహో, మాటలు నేర్చిన వాడివేనే. ఈమె పుళింద రాజపుత్రి శ్రీవల్లి రాకుమారి. శ్రీవల్లి అంగాంగాన ఐశ్వర్యలక్ష్మి తీగలు సాగి పొదిగినట్లుంది. శ్రీవల్లి ఎంత కమ్మని నామధేయం! పేరు చెప్పగానే కనులింతలు చేసుకుని చూస్తున్నావు. ఏమిటయ్యా నీ ఆంతర్యం? మీ సఖితో ముచ్చటించాలన్నదే నా ఆంతర్యం. ఆహా, మా రాకుమారి నీతో ముచ్చటించాలా? అనవసర ప్రసంగమ్మా అని ఆవలికి పో. చతురిక, ఏమిటా గద్దరితనం? వారెవరో ఏమిటో తెలియకుండా తెలుసుకోకుండా తూలనాడటం సబబు కాదు. ఆహా, సృష్టిలోని సౌందర్యాన్నంతా రాశిగా పోసి ఈ సౌందర్య రాశిని సృష్టించిన ఆ విధాత కనువిందు చేసే అందాలకు ఎలకోయిల గాత్రాన్ని మించే పలుకునిచ్చి తన సృష్టికే క్రొత్త అందాలను సంతరించుకున్నాడు. ఓ, ఏమి ఈమె రూపలావణ్యం, ఏమి ఈమె గాత్ర మాధుర్యం! ఏమి స్వామి, మా చెలి ప్రశ్నకు బదులీయక మౌనం వహించారు. మీరెవరు, ఎచ్చటి నుంచి ఇచ్చటికి వచ్చారు? నేను పార్వతీ తనయుడు, శివకుమారుణ్. నన్ను స్కందుడని, కుమారుడని, షణ్ముఖుడని అంటారు. ప్రస్తుతం క్రౌంచ పర్వత నివాసిని. వినోదం కోసం విహారానికై వచ్చాను. తలవని తలంపుగా మీ పరిచయం కలిగింది. క్షమించండి స్వామి, తమరెవరో తెలియక మా చతురిక తమ పట్ల అపరాధం చేసింది. మహాదేవుని పుత్రులు మా చెల్లిని మన్నించాలి. అవును స్వామి, తెలియక చేసిన తప్పిదానికి మన్నించండి. చతురిక, నీది తగిన నామధేయమే సుమా. చతురతలోనూ చమత్కృతిలోనూ సాటి లేని మేటి కాగలవనే మీ తల్లిదండ్రులు నీకా పేరు పెట్టి ఉంటారు. చతురిక, మేము మా ప్రథమ వీక్షణంలోనే మీ చెలిని వరించాం. ఆమెకు అభ్యంతరం లేకుంటే గాంధర్వ విధిని వివాహమాడతాము. స్వామి, ఈమె పులింద రాజపుత్రి, తల్లిదండ్రుల చాటు బిడ్డ, అస్వతంత్ర. మీరు పెళ్లాడ తెలిస్తే ఈమె తల్లిదండ్రులతో ముచ్చటించటం ఉత్తమం, సంప్రదాయ సిద్ధం. అంటే మా కరగ్రహణం మీ చెలికి సమ్మతమేనా? ఆ సిగ్గుల వెనుక అర్థాన్ని అర్ధాంగీకారంగా మేం గ్రహించాం. అయిన వారితోనే ముచ్చటించి వారి సంపూర్ణ అంగీకారంతో మా అర్ధాంగిగా చేపడతాం. చెల్లి, ఇక అంతఃపురానికి చేరడం ఉత్తమం. శ్రీవల్లి. జయ జయ శివకుమార, జయ 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 తారకాసుర సంహార, జయ. కుశలమానంది. అందరూ కుశలమే కుమార. క్రౌంచ పర్వతం చేరిన నాటి నుండి తమ క్షేమ సమాచారములు తెలియక పార్వతీమాత తల్లడిల్లిపోతున్నది. ప్రభువు ఆందోళన చెందుతున్నారు. తమ వివాహం జరిపించాలని, మీ దాంపత్య శోభలు కనులారా చూసి సంతసించాలని పార్వతీమాత నన్ను పంపించింది. తమరిని ఒప్పించి కైలాసానికి తోడ్కొని రమ్మని తమ జననీజనకులు నన్ను నియోగించారు. ఇది మంచి శకునమే. శ్రీవల్లిని వలచిన నేను తల్లిదండ్రులకు విషయం నివేదించి తదుపరి ప్రయత్నాలు చేయమని కోరుతాను. అలాగే తల్లిదండ్రుల పాద పద్మాలు దర్శించుకుంటాను. పద. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జయ జయ కార్తికేయ, జయ జయ. జయ జయ శివకుమార, జయ జయ. జయ జయ పార్వతీ నందన, జయ జయ. జయ జయ తార
తారకాసుర సంహార జయ జయ. కుమార మాతృదేవో భవ. చిరంజీవ చిరంజీవ, కన్యారత్నాన్ని పెళ్ళాడి కోటి కోటి సుఖ సంతోషాలతో వర్ధిల్లు కుమార. పితృదేవో భవ. కుమార కుమార సమానాం ఉత్తమ శ్లోకో అస్తు. ముక్కోటి దేవతలలో సరిలేని సాటిలేని మేటిగా కీర్తి ప్రతిష్టలు పొందుదువుగాక. కుమారా, కన్న తల్లికి దూరమయ్యావు, ఒంటరిగా నివసించావు, ఎన్నేళ్ళు ఎలా గడిపావు నాయనా? అమ్మా, మీకు దూరంగా వెళ్ళిన సతతం మీ నామస్మరణే జపంగా జీవించాను. పంచాక్షరి జపం, లలితా సహస్రనామ పారాయణం ఇవే నాకు అవశ్య ఆచరణీయాలయ్యాయి. అవే వేదం వేదాంగాలుగా భావించాను, అవే నిత్యానుష్ఠాన కార్యక్రమాలుగా తలచాను. మాతాపితరుల నామస్మరణ కన్నా మిన్న ఏమున్నదమ్మా? ఎంత చక్కగా చెప్పావు కుమారా, నీ ప్రతి మాట వేదసారంగా ఉంది, మనసు ఆనంద తరంగితమవుతున్నది. షణ్ముఖుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుల కనుసన్నంలో ఎదిగిన వాడు కదా దేవి. ఆ వినయం ఆ వందనం అత్యంత ఆనందదాయకం. సకల లోకాలకు ఆనందదాతలు మీరు, మిమ్ము ఆనందింపచేయడం నా భాగ్యం. కుమారా, యుక్త వయసు వచ్చిన నీకు వివాహం జరిపించాలని మేం తలపోస్తున్నాం. త్రిలోక పాలకుడు మహేంద్రుడు మా సన్నిధికి వచ్చాడు. వజ్రాయుధుడు తన వరపుత్రికైన దేవసేనతో నీ వివాహం జరిపించాలని కోరిక వెలిబుచ్చాడు. అతడు వీయానికి తగినవాడని, ఆమె అపూర్వ లావణ్యవతి అయిన కన్యకని మేము మా ఆమోదం తెలిపాం. కుమారుడి విషయంలో తల్లిదండ్రుల కన్నా మిన్నగా ఎవరు యోచించగలరు? తమ నిర్ణయం శిరోధార్యం. మీకు ఏది మేలని తోచితే అదే నిర్వహించండి. చూసారా ప్రభు, కుమారుడు వినయరాశిలా వచించాడు. ఇక కళ్యాణానికి వలసినవి ఏర్పాటు చేయమని నందిని ఆజ్ఞాపించండి. ఆహా, బృహస్పతి నిర్ణయించిన ముహూర్తం అమరేంద్రుడు తెలియపరచగానే సకల సన్నాహాలతో సంరంభంతో సకుటుంబ సపరివారంగా కదులుదాం. నారద మహర్షులకు నమోవాకము. కళ్యాణమస్తు. ఆశీనులు కండు దేవర్షి. అదేమి షణ్ముఖ, అలిగి వెళ్ళిన నిన్ను ఆహ్వానించి ఆదరించి మహేంద్రుని వరపుత్రిక దేవసేనతో నీ వివాహం నిర్ణయించారని తెలిసి నిన్ను అభినందించి దీవించి వెళ్లాలని వస్తే నీవేమిటి ఇలా దిగులుగా ఒంటరిగా ఇక్కడున్నావు? కార్తికేయ, ఏమిటయ్యా నీ ఆంతర్యం? మూడు లోకాలు తిరిగొచ్చేవాణ్ణి, ఏదైనా సమస్య అయితే చెప్పు, పరిష్కరించే మార్గం ఆలోచిస్తాను. శ్రీవల్లి కళ్యాణం త్వరలోనే జరగాలని దీవించానయ్యా పుడిందరాజా. ఏ సుఖం అనుభవించగలదా మంచు కొండల్లో? ఏ భోగాలు అనుభవిస్తుంది అక్కడ? ఏమున్నది ప్రభు? పురాల అంతఃపురాల, ఉద్యానవనాల, మందిరాల, మడుల మాణిక్యాల ఏమున్నాయి అక్కడ? పుళ్ళిందరాణికి తమరు తగిన రీతిలో గుణపాఠం చెబుతాను. అది గర్వభంగంగా నీతిబోధకంగా ఉండాలి. నారద, ఈ రుద్రాక్షను స్వీకరించు.
ఈ రుద్రాక్షను ఆ పులిందరానికి ఇవ్వు. ఆ రుద్రాక్షకు సరితూకగల సువర్ణాభరణాలను మాకు కాబోయే కోడలైన శ్రీవల్లికి అలంకరించి సారె చీరలతో కైలాసానికి సాగనంపమని చెప్పు. అమ్మా పులిందరాణి, వారి విన్నపాన్ని సామ్రాజ్ఞమైన నీకు ఎరింగించాను. ఆపై నీ సమ్మతమే వారి పాలిట మహాభాగ్యం కాగలదు. అసలు వారి సంబంధమే వద్దు పొమ్మంటే మళ్ళీ ఈ విన్నపాలు, ఈ రుద్రాక్ష రాయబారాలు ఏమిటి దేవర్షి?